హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం రాజ్యాంగ సభ, రాజ్యాంగ పరిషత్తుని గురించిన కొంత సమాచారాన్ని తెలుసుకుందాం. బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం పొందిన తర్వాత బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని రూపొందించింది. రాజ్యాంగం సభలోని బ్రిటిష్ పాలిత రాష్ట్రాల నుంచి 292, సంస్థానాల నుంచి 93, షెడ్యూల్ కులాలకు చెందిన వారు 26, మహిళలు 15 సభ్యులుగా ఉండేవారు. భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుల శాతం 69. రాష్ట్రాల నుంచి సభ్యులను రాష్ట్ర శాసనసభ ఎన్నుకోగా, సంస్థానాల నుంచి సంప్రదింపుల ద్వారా ఎంపిక చేశారు. ముస్లింలకు కేటాయించిన స్థానాలు ముస్లిం లీగ్ అత్యధికంగా గెలుచుకుంది. రాజ్యసభకు ఎన్నికలు 1946 జూలైలో జరిగాయి. దేశ విభజన తర్వాత రాజ్యాంగ సభ సభ్యుల సంఖ్య 299. రాజ్యాంగ సభలో అత్యధిక సభ్యులు జాతీయ కాంగ్రెస్కు చెందినవారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత జాతీయ కాంగ్రెస్కు చెందినవారు కాదు. దేశ విభజనకు ముందు రాజ్యాంగ పరిషత్ మొత్తం సభ్యులు 389, విభజనకు పూర్వం పరిషత్కి ఎన్నికైన కాంగ్రెస్ సభ్యులు 208, ముస్లిం లీగ్ 73. విభజన తర్వాత సభ్యుల సంఖ్య 299. బ్రిటిష్ పాలిత ప్రాంతాల ప్రాతినిధ్యం 229, స్వదేశీ సంస్థానాల ప్రాతినిధ్యం 70. రాజ్యాంగ సభ పరిషత్కు నియామక సభ్యుల సంఖ్య 15. రాజ్యాంగ సభ సభ్యులను రాష్ట్ర శాసన సభలు ఎన్నుకున్నాయి. స్వదేశీ రాజులు కూడా కొందరిని నామినేట్ చేశారు. రాజ్యాంగ సభ ఎన్నికలు పరోక్షంగా జరిగాయి. సమాజంలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం లభించలేదు. వీరిని ఎన్నుకున్న రాష్ట్ర శాసనసభల ఎన్నికల్లో దేశ జనాభాలో 10% మందికి మాత్రమే ఓటు హక్కు కల్పించారు. రాజ్యాంగ పరిషత్ నిర్మాణం. భారతదేశం భిన్నత్వానికి నిలయమైనందున రాజ్యాంగ పరిషత్లో మన దేశంలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించారు. భారత జాతీయ కాంగ్రెస్ నెహ్రూ, పటేల్, రాజేంద్ర ప్రసాద్, పట్టాభి సీతారామయ్య. ముస్లింలకు మహమ్మద్ సహద్ సాదుల్లా, మౌలానా అబుల్ కలాం ఆజాద్. సిక్కులు సర్దార్ బల్దేవ్ సింగ్, హుకుమ్ సింగ్. యూరోపియన్లకు ఫ్రాంక్ ఆంటోనీ. పారసీకులకు డాక్టర్ హెచ్బి మోడీ. హిందూ మహాసభకు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మరియు ఎంఆర్ జయకర్. అఖిల భారత షెడ్యూల్ కులాల సంఘానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అఖిల భారత మహిళా సంఘం అరిసా మహతా. అఖిల భారత జమీందారుల సంఘం దర్బంద మహారాజా. అఖిల భారత కార్మిక సంఘాలు బాబు జగజ్జీవన్ రావు. అల్పసంఖ్యాక వర్గాలు డాక్టర్ హెచ్సి ముఖర్జీ ప్రాతినిధ్యం వహించారు. రాజ్యాంగ పరిషత్కి జరిగిన ఎన్నికల పోటీ చేసి ఓడిపోయినప్పటికీ నియమింపబడిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దేశ విభజన కారణంగా బెంగాల్ నుండి ఎన్నికైన అంబేద్కర్ తన సభ్యత్వాన్ని కోల్పోగా వారిని బొంబాయి నుండి ఎంపిక చేశారు. దేశ విభజన కారణంగా రాజ్యాంగ పరిషత్ సభ్యత్వాన్ని కోల్పోయిన ఏకైక కమ్యూనిస్టు సభ్యుడు సోమనాథ్ లహరి. ఇక రాజ్యాంగ పరిషత్ నిర్మాణము లేదా పది విధానాన్ని చూస్తే, మొదటి సమావేశం 1946 డిసెంబర్ 9 పార్లమెంట్ సెంట్రల్ హాల్లో నిర్వహించారు. మొదటి సమావేశానికి తాత్కాలిక అధ్యక్షులు సచిదానంద సింహ, వీరిని ప్రతిపాదించిన వారు జేబి కృపాలాని. మొదటి సమావేశానికి తాత్కాలిక ఉపాధ్యక్షులు ఫ్రాంక్ ఆంటోనీ. మొదటి సమావేశానికి హాజరైన సభ్యులు 211. రాజ్యాంగ పరిషత్ సలహాదారు బెనగల్ నరసింహరావు. ఇతను అంతర్జాతీయ న్యాయస్థానానికి ఎంపికైన మొదటి భారతీయుడు. అలాగే భారత రాజ్యాంగ ముసాయిదాను రూపొందించారు. ఇక రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఈ పేరును సూచించినది జేబి కృపాలాని. రాజ్యాంగ పరిషత్ ఉపాధ్యక్షులు డాక్టర్ హెచ్సి ముఖర్జీ మరియు విటి కృష్ణమాచారి. రాజ్యాంగ పరిషత్ కార్యదర్శి హెచ్బి అయ్యంగార్.
రాజ్యాంగ పరిషత్ ముఖ్య లేఖకుడు ఎన్సి ముఖర్జీ. ఇది ఫ్రెండ్స్ రాజ్యాంగ సభ లేదా రాజ్యాంగ పరిషత్తును గురించిన కొంత సమాచారం. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.